ఓం శాంతి. ఈరోజు అవ్యక్తవాణి నుండి మంతన పాయింట్స్. సదా కొరకు స్నేహితులుగా అవ్వండి. మొదటి ప్రశ్న, బాప్దాద ఎన్ని రకాల స్నేహి పిల్లలను చూశారు? జవాబు, అందరూ స్నేహిలే. అయితే కొందరు సదా స్నేహిలు, కొందరు స్నేహిలు, ఇక మూడవ వారు సమయమనుసారంగా స్నేహాన్ని నిర్వర్తించేవారు. మూడు రకాల స్నేహి పిల్లలను బాప్దాద చూశారు. రెండవ ప్రశ్న, సదా స్నేహి పిల్లల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సదా స్నేహి పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు, ఎవరైతే సదా స్నేహిలో వారు లవలీనమై ఉన్న కారణంగా శ్రమ మరియు కష్టం నుండి సదా అతీతంగా ఉంటారు. శ్రమించవలసిన అవసరం ఉండదు, కష్టం యొక్క అనుభవం ఉండదు. ఎందుకంటే సదా స్నేహిలైన కారణంగా వారి ముందు ప్రకృతి మరియు మాయ రెండూ కూడా ఇప్పటి నుంచే దాసీలుగా అవుతాయి. సదా స్నేహిల సమయాన్ని మరియు సంకల్పాలను ఉపయోగించుకునేందుకు ప్రకృతికి గాని మాయకు గాని ధైర్యం ఉండదు. సదా స్నేహి ఆత్మల ప్రతి సమయం ప్రతి సంకల్పం ఉన్నవే తండ్రి స్మృతి మరియు సేవ కొరకు. మూడవ ప్రశ్న, స్నేహి పిల్లల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు, స్నేహి ఆత్మలు తప్పకుండా స్నేహంలోనే ఉంటారు, కానీ సదా లేని కారణంగా అప్పుడప్పుడు మనసులోని సంకల్పాల ద్వారా కూడా ఎక్కడో మరోవైపుకు స్నేహం వెళ్తుంది. మధ్య మధ్యలో కొద్దిగా స్వయాన్ని పరివర్తన చేసుకున్న కారణంగా ఒక్కోసారి శ్రమను ఒక్కోసారి కష్టమును అనుభవం చేస్తారు. ఎప్పుడైతే ప్రకృతి లేక మాయ యొక్క సూక్ష్మమైన యుద్ధం జరుగుతుందో ఆ సమయంలో స్నేహం కారణంగా స్మృతి త్వరగా వచ్చేస్తుంది మరియు స్మృతి శక్తితో స్వయాన్ని చాలా త్వరగా పరివర్తన కూడా చేసుకుంటారు. కానీ కొద్దిపాటి సమయం మరియు సంకల్పాలు కష్టము లేక శ్రమలో పోతాయి. అప్పుడప్పుడు స్నేహం అనేది సాధారణమైపోతుంది. అప్పుడప్పుడు స్నేహంలో లవలీనమై ఉంటారు, అంటే స్థితిలో తేడా వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ సమయం మరియు సంకల్పాలు వ్యర్థంలోకి వెళ్ళవు కనుక స్నేహిలుగా అయ్యారు. కానీ సదా స్నేహిలుగా లేని కారణంగా రెండవ నంబర్ వారిగా అయిపోతారు. నాలుగవ ప్రశ్న, సమయమనుసారం స్నేహాన్ని నిర్వర్తించే పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు, సత్యమైన స్నేహము తండ్రి నుండి తప్ప ఇతరులెవ్వరి నుండి లభించదు. ఈ ఆత్మిక స్నేహం సదాకాలానికి శ్రేష్టంగా తయారు చేసేది అన్న విషయాన్ని ఈ ఆత్మలు అర్థం చేసుకుంటారు. వీరికి జ్ఞానం అంటే వివేకం పూర్తిగా ఉంటుంది మరియు ఈ స్నేహి జీవితం ప్రియమైనదిగా కూడా అనిపిస్తుంది. కానీ కొందరు తమ దేహం పట్ల ఆకర్షణ యొక్క సంస్కారానికి లేక ఏదైనా విశేషమైన పాత సంస్కారానికి లేక ఎవరైనా వ్యక్తులు లేక వస్తువుల సంస్కారానికి లేక వ్యర్థ సంకల్పాల సంస్కారానికి వశమైపోయి కంట్రోలింగ్ పవర్ లేని కారణంగా వ్యర్థ సంకల్పాల భారాన్ని కలిగి ఉంటారు అని బాప్దాద చెప్తున్నారు. ఐదవ ప్రశ్న, పిల్లల్లో నిరాశ చెందే సంస్కారం ఏ విధంగా తయారు చేస్తుంది? జవాబు, కొందరు చాలా త్వరగా నిరాశ పడిపోతారు. ఇప్పుడిప్పుడే చాలా బాగా ఎగురుతూ ఉంటారు, ఇప్పుడిప్పుడే మళ్ళీ తమకు తామే నిరాశగా ఉంటారు. స్వయంతో నిరాశ చెందే ఈ సంస్కారం సదా స్నేహితులుగా అవ్వనివ్వదు. ఏదో ఒక రకమైన సంస్కారం పరిస్థితి వైపుకు ప్రకృతి వైపుకు ఆకర్షితం చేసేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే అలజడిలోకి వస్తారో అప్పుడు
స్నేహం యొక్క అనుభవం కారణంగా స్నేహ జీవితం ప్రియంగా అనిపించిన కారణంగా తండ్రి స్మృతి కలుగుతుంది. అప్పుడు మళ్ళీ తండ్రి స్నేహంలో ఇమిడిపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. 6వ ప్రశ్న, పిల్లల స్నేహం బాప్దాదాతో ఎన్ని రకాలుగా ఉంటుంది? జవాబు, అందరూ స్నేహిలే, కానీ 1, మొదటి నెంబర్ సదా స్నేహి ఆత్మలు, అంటే సదా కమల పుష్ప సమానంగా అతిథులు మరియు తండ్రికి అతి ప్రియమైన వారు. 2వ వారు స్నేహి ఆత్మలు, అతీతమైన వారు మరియు ప్రియమైన వారు కూడా, కానీ తండ్రి సమానంగా శక్తిశాలి విజయులు కారు, లవలీనులు కారు, కానీ స్నేహితులు. వీరి విశేషమైన స్లోగన్ ఏమిటంటే, మేము మీకు చెందిన వారం, మీకు చెందినవారిగానే ఉంటాము అని ఎప్పుడూ ఈ పాటను పాడుతూ ఉంటారు. అయినా కూడా స్నేహం ఉంది కనుక 80% సురక్షితంగా ఉంటారు, కానీ అప్పుడప్పుడు అన్న పదం వచ్చేస్తుంది. సదా అన్న పదం రాదు. 3వ నంబర్ గల ఆత్మలు స్నేహం కారణంగా ఇప్పటి నుండి ఇలా అవ్వాలి, ఇప్పటి నుండి ఇది చేస్తాము అని పదే పదే ప్రతిజ్ఞను కూడా స్నేహంతో చేస్తూ ఉంటారు. ఎందుకంటే తేడా అయితే తెలుస్తుంది కదా, ప్రతిజ్ఞ కూడా చేస్తారు, పురుషార్థం కూడా చేస్తారు, కానీ ఏదో ఒక విశేషమైన పాత సంస్కారం తపనలో నిమగ్నం అవ్వనివ్వదు. 7వ ప్రశ్న, మురళీపై ప్రీతి ఉన్నవారి గుర్తులు ఏమిటి? జవాబు, మురళీపై ప్రీతి ఉంటే మురళీధరునిపై కూడా ప్రీతి ఉంటుంది. వీరు విఘ్నాలను సహజంగానే దాటుకుంటారు, ఎగిరే కళలో ఉన్నతంగా ఉంటారు. చదువుపై ప్రీతి ఉన్న వారికి ఎటువంటి సాకులు ఉండవు. ప్రీతి ఉన్న కారణంగా కష్టాన్ని సులభంగా అనుభవం చేస్తారు. మురళీపై మరియు పరివారంపై గల ప్రేమ ఒక కోట వలె సురక్షితంగా ఉంచుతుంది అని బాప్దాద చెప్తున్నారు. 8వ ప్రశ్న, సదా స్నేహి ఆత్మలకు మాయా మరియు ప్రకృతి ఎందుకు దాసీగా అవుతాయి? జవాబు, సదా స్నేహి ఆత్మలు సర్వశక్తి అధికారి ఆత్మగా ఉంటారు. ప్రతి సమయం, ప్రతి సంకల్పం తండ్రి స్మృతికి మరియు సేవ కొరకు మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి మాయ మరియు ప్రకృతి కూడా దాసీగా అయిపోతాయి. 9వ ప్రశ్న, మాయని గుర్తించలేకపోవటానికి కారణం ఏమిటి? జవాబు, సదా తండ్రి యొక్క శ్రేష్ఠ మతంపై నడవరు, సదా ఆజ్ఞ అనే రేఖ లోపల ఉండరు, సదా స్మృతి చేయరు, సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉండరు. అటువంటి వారికి మాయని గుర్తించే శక్తి తక్కువగా ఉంటుంది. ఈ బలహీనతే మాయ వచ్చేందుకు మార్గం. 10వ ప్రశ్న, మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనం ఏమిటి? జవాబు, సదా తండ్రి జతలో, అంటే మర్యాదల గీత లోపల ఉండటం. అప్పుడే వికారాలపై విజయం పొందటంలో శ్రమ ఉండదు. తండ్రి సాంగత్యపు రంగు స్వతహాగానే అంటుకుంటుంది. సహజంగానే మాయాజీతలుగా అవుతారు అని బాప్దాద చెప్తున్నారు. 10వ ప్రశ్న, విశ్వ కళ్యాణ సేవలో తీవ్రగతి ఎప్పుడు వస్తుంది? జవాబు, ప్రతి ఆత్మకు ధైర్యం ఉత్సాహాన్ని ఇవ్వాలి. బలహీనంగా ఉన్న ఆత్మలకు దయాహృదయలే సమర్థంగా చేసి సూచన శిక్షణ ఇచ్చే విశ్వ కళ్యాణకారిగా అయినప్పుడు విశ్వ కళ్యాణ సేవ తీవ్రగతిలో ఉంటుందని బాబా చెబుతున్నారు. 9వ ప్రశ్న, సదా సంతుష్టంగా ఉండేవారి విశేషతలు ఏమిటి? జవాబు, బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే సదా సంతుష్టత. సదా సంతుష్టంగా ఉండేవారి పట్ల అందరికీ ప్రేమ ఉంటుంది.
సంతుష్ట ఆత్మలను అందరూ స్వయమే సమీపంగా తెచ్చుకునేందుకు మరియు ప్రతి శ్రేష్ట కార్యములో సహయోగిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. సంతుష్టత ప్రతి కార్యములను గోల్డెన్ ఛాన్సలర్గా చేస్తుంది. అందరి స్వభావ సంస్కారాలు కలుపుకునేదిగా ఉంటుంది. వారు ప్రేమకు పాత్రులుగా ఉంటారు. సదా మాయాజీతలుగా ఆజ్ఞాకారిగా సదా మర్యాద రేఖల లోపల ఉంటారు అని బాబా చెప్తున్నారు. అచ్చా ఓం శాంతి.